ఏం జరిగింది? చూస్తే కనబడ్డల్లా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్, ఏమైంది? మర్డర్. మర్డరా? పట్టపగలు 10 మందిలో మర్డరా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడు. బ్లేడా? మర్డర్లు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ. 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మర్డర్ చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లు అంటూ అడుక్కుతింటున్నాను. ఒక్క మర్డర్కి అంత డబ్బా? చేస్తావా? అమ్మో, చూసింది చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీరు మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? ఉత్తునే మరి టీక్ కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్గడ మరీ ఎర్రంగలత్తలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడు నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడు తెలిసిపోద్ది. అది నిజమే సార్. నేను వాడిని చూసిన మీకు ఫోన్ చేసి చెప్తాను, వెంటనే మీరు హంతకుండి పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడు ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక్కడ నుంచి నువ్వు నాకు భారతీయుడు, అపరిచితుడు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుణ్ణి. ఈ ప్రాసలం అనేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. ఐ సీ. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు. సార్, నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బా, షట్ అప్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. మెన్షన్ నాట్. అయ్య బాబాయ్, 5000 కూర్చో. వాడి చావు నీ సెల్కి వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. హాయ్. ఎలా ఉందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్? వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా చూసా కదా ఇంప్రూవ్మెంట్. రాత్రి ముందు తగ్గించు. మరీ స్టీమ్ బాత్కి ప్రిపేర్ చేయి. ఏంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అయ్యో, ఏమైందండి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు, రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా. అబ్బే చిచి, అదేం లేదండి. నీలో నువ్వే ఎందుకు దిగమ్ముకుంటావు? ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి, నీరు త్వరగా ఏమైనా డిసిషన్ తీసుకుంటే అది జీవితం బాగుపడుతుంది. నేను చెప్పేది నూట్రా నూట. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా, నువ్వు ఎలాగో చెప్పు, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి, ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాక్ అంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు, మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడ ఎంత ఖతర్నాకో. సరే, ఆ అమ్మాయిని చూడాలి. ఉన్నకెదకు నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో 4 ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడు ఇప్పుడెందుకు దిగుతాడు? ఆడు దిగడు అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకురా? ఇది చిన్న విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య. అంటే రే, నిన్ను ఊరు నుంచి తెచ్చుకుని నా బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళం. సరే, మంచి గయ్యాళి పెళ్ళం. ఒక నిమిషం ఉండు. రే, నువ్వు రారా? నేను రాను. రే, ఏం ఇక్కడ ఇంకో లాగా సెట్ చేసేస్తున్నాను కదా, నువ్వు రారా? మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే,
సిరిని గయ్యాళ్లాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. ఇలా సెట్ చేసేలా అదిరిద్దరు. అలా పారిపోయిన లావణ్య ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బి హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే, ప్యాక్ చేయండి. హలో. హలో సిరి, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఇంకా ఎప్పుడు వస్తున్నా? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా కష్టపడుతున్నాను. థాంక్యూ, బై. బై, టేక్ కేర్. హౌ మచ్ ఇస్ దిస్? 1200 దర్హమ్ సార్. దట్ వన్? దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ డిజైన్, 2700 దర్హమ్ సార్. యా, ప్యాకెట్. ఓకే సార్. దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును. ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి. థాంక్స్ అన్నయ్య. ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది ఈ కర్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా, నేను రాక్షసిని గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే. భలే వరే, ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి. మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటా? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్ డన్. మమ్మీ. ఏంట్రా? ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు? మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా? అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా? నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం. ఏంటే? అమ్మగారు, మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన మీ మనిషిగా చెప్తున్నారండి. మీ ఆయన రూట్ మారుతుందండి. ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు. నా భర్తని అనుమానిస్తావే? ఓ బయటికి. నేను చెప్పేది కొంచెం వినండమ్మా. ఏంటి వినేది? నా మొగుడు ఉదయం 9 ఆఫీస్కి వెళితే సాయంత్రం 6 కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబెట్టచ్చమ్మా. నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు. పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా. ఆయనకి నేనే సర్వం. ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా. నార్మల్. నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను. పోవే. అది కాదు అమ్మగారు, మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను, మీ అంట్లు తోమను, మీ చీపిరి పట్టుకోను. వచ్చేసరి వచ్చేసారు. రెడీ రెడీ అండి. సారీ అండి, మామిడి పళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దాను బుద్ధి జ్ఞానం లేదా? 5 టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయ్. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపేయండి. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాపం అదే పోతుంది, వదిలేయండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. అదే, ఈ మాత్రం అభిమానం అంటే చాలు. అంతకు మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం.
అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అని కంట్రోల్ ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మావాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు. ఇంకా వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతల పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. సిగరెట్ కాల్చి వాతల పెడుతుందా? ఏమండి ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు పడే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మేటర్ వరకు గారు అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను క్షమించండి, మిమ్మల్ని గట్టిగా కొట్టాను. ఏం పర్లేదు, ప్రేమ కోసం నాలుగు పేకొచ్చు, తప్పులేదు. థాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ది బెస్ట్. చూసావా ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు. సింపులే, తేడా వస్తే దోలు తీరేది. తేడా రాని ముందులే బాయ్. సార్ తోక తెగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు. నేను బల్లిని కాదురా, డైనోసార్. అదే సార్, తోక దిగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు? అరే బల్లెట్టే తోక దిగింది, బాగుంది. డైనోసార్ కూడా తోక దిగిందా సార్? అదే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే. 5000 ఇచ్చారుగా, పరారా ఇంటండి. ఎంత మాట అన్నారు సార్, ఆఫ్టర్ ఆల్ 5000 కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానా చెప్పండి. సార్ నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్. నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి. అందుకే ఇంత లేట్ అయిందండి. స్కూటర్కి టెండర్ పెట్టాడు సార్. మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా. సైకిల్ ఏంటి చీప్ గా, స్కూటర్ కొనుక్కు. అది కుదరకపోతే నా కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి. కార్ ఇవ్వాలనే ఉంది నీకు, కానీ ఆయనకి అంత రేంజ్ లేదు. జీప్ ఉంది కదండి, అది గవర్నమెంట్ బండే బాబు. సో వాట్, అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను, కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరి పెట్టుకో. ఓకే అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, మా ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? ఎవరు నువ్వు? పబ్లిక్. ఓ పబ్లిక్, పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్, బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్. అది కూర్చోండి. మర్యాద. ఓ కూర్చోండి. సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది, ఎనీ మినిట్ పట్టుకుంటాం. వెరీ గుడ్. చూశాను చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు. నువ్వు నిజంగా చూసావా? మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్? సరే హంతకుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా తెల్లగా ఉంటాడు, పొట్టి చామన ఛాయ. నీకెలా తెలుసు? పబ్లిక్. ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్. ఎస్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్. మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా, సిటీ మొత్తం తిరిగేస్తా. పెళ్ళాన్ని వేసుకున్నా? ఇంకా పెళ్ళి అవ్వలేదండి, లావర్తోనే. సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్. ఎందుకంటే జాబ్ లెస్ కదా, నాకు మీ స్కూటర్ వద్దు సార్. ఇదిగో ఈ 5000 ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే. ఇంకా వేరే చెప్పాలా? మీరు బంగారు డైనోసార్ కదా. బంగారు డైనోసార్లు ఉండవు, బంగారు బాతులు ఉంటాయి నాకు లాగా. ఏంటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారటి? నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది. అయ్య బాబే, మళ్ళీ ఏమైందండి? అతని భార్య గయ్యాళీ కావచ్చు, అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది. అయ్య బాబే, మొదటికొచ్చిందిటి ఏదో చెప్పిందని చేయాలి. ఇవాళ రాక్షసి, కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడొచ్చుగా. అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను. బక్క బయట పెళ్ళా ఉంది. మీరు ఎన్ని చెప్పిన ఆవిడ ఉందండి? నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఏం చేసిన ఆవిడ రాగంతో కాపురం చేయదండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫేర్ ఉందండి. ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదండి. ఆవిడకి సుబ్బారావు చెత్తతో ఎఫేర్ ఉందండి. ఆడిద్దరు కలిసి బార్లు పబ్లిక్ వెళ్తుంటారండి.
మన మధ్యన మొగుడు చెప్పకుండా అదేవరండి, అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకుని పడుకుంటారు. గోవా అండి, గోవా. గోవా కూడా వెళ్ళారండి. బ్యాంక్ వెళ్దాం ప్లాన్ వేసుకున్నారండి, పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలరా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నిన్ను అలా గాల్లో ఉండగానే కొడితే గాల్లో కలిసిపోతాడు రా, నేను మాట్లాడతాను కానీ నువ్వు దిగరా. మీరు పిలిస్తే వస్తా. నేనే పిలుస్తున్నా, దిగో. వచ్చేట్రా, ఇంకా కొట్టామంటే వాడు వస్తాడు. వస్తే చావని గోరుతో పోయేదని గొడవలాగా తెచ్చాడు. అంతా మన మంచికే. ఇదే మంచి? అసలు ఏం చేస్తారో మీకు తెలుస్తుందా? డోంట్ వరీ, బీ కూల్. నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం వస్తుంది. నాకు ఆ నమ్మకం లేదు. నాకుంది. కావాలంటే చూడు, ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది. అదిగో వచ్చేస్తుంది. లావణ్య, లావణ్య మాట్లాడు. హలో, ఓకే, అలాగే కార్ కేసు ఇవ్వండి. కారా? ఎందురా? చెప్తా. మరి ఎక్కడికరా? ఫోన్ వచ్చిందిగా, వెళ్ళి పికప్ చేసుకొస్తాడు. నన్ను క్షమించండి, ఆ అమ్మాయి సుబ్బారం చూడాలంట. పదా, డోంట్ వర్రీ, బీ కూల్. జరిగిందంతా మన మంచికే. సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటావేంట్రా? ఇప్పుడు ఏం జరిగిందని? జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది, అంతే కదా? లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా? సుబ్బారావు లేకపోవడం ఏంటి? ఉన్నాడా అమ్మయ్యా? ఎవరు? నువ్వే.